ఇక్కడ కమింగ్ టు ది ఫిజియలాజికల్ అడాప్టేషన్స్ ఇక్కడ ఫిజియలాజికల్ అడాప్టేషన్స్ చూస్తే ఏమేమి అడాప్టేషన్స్ ఫిజియలాజికల్ అడాప్టేషన్స్ వచ్చాయంటే దీంట్లో ఏం డెవలప్ చేసుకున్నాయంటే చూడండి ఎనరోబిక్ రెస్పిరేషన్ ని ఎనరోబిక్ రెస్పిరేషన్ ని డెవలప్ చేసుకున్నాయి ఎనరోబిక్ రెస్పిరేషన్ ని డెవలప్ చేసుకున్నాయి అదే విధంగా కీమోటాక్సిస్ కీమోటాక్సిస్ ని డెవలప్ చేసుకున్నాయి తర్వాత ఆస్మాటిక్ ప్రెజర్ తర్వాత ఆస్మాటిక్ ప్రెజర్ ని బ్యాలెన్స్ చేస్తున్నాయి ఆస్మాటిక్ ప్రెజర్ ని బ్యాలెన్స్ చేస్తున్నాయి దీంతో పాటు చూడండి యాంటీ ఎంజైమ్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి ఇప్పుడు ఇవి ఫిజియలాజికల్ అడాప్టేషన్స్ ఇన్ ది హెల్త్ ఫస్ట్ ఎనరోబిక్ రెస్పిరేషన్ ని డెవలప్ చేస్తున్నాయి హీమోటాక్సిస్ ని డెవలప్ చేస్తున్నాయి ఆస్మాటిక్ ప్రెజర్ ని బ్యాలెన్స్ చేస్తున్నాయి తర్వాత యాంటీ ఎంజైమ్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి ఫస్ట్ ఒక్కొక్క దాని ఎందుకలా రీజన్ ఎందుకు అవి డెవలప్ చేసుకున్నాయి ఒకసారి చూద్దాం ఫస్ట్ అండి ఎనరోబిక్ రెస్పిరేషన్ ని డెవలప్ చేసుకోవడానికి గల కారణాలు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లాట్ఫామ్స్ అనేటివి డైజెస్ట్ సిస్టమ్ లో గ్రో అవుతున్నాయి అనుకుందాం డైజెస్ట్ సిస్టమ్ లో గ్రో అయ్యి హోస్ట్ లో అక్కడ నుంచి ఫుడ్ న్యూట్రిషన్ డెవలప్మెంట్ అన్ని కంప్లీట్ చేసుకుంటా ఉన్నాయి అనుకుందాం అంటే కంప్లీట్ గా దీని యొక్క డెవలప్మెంట్ అనేది డైజెస్ట్ సిస్టమ్ లో ఉంటాయి ఆ డైజెస్టివ్ సిస్టమ్ లో ఏముంటుంది అంటే యాక్చువల్ గా ఆక్సిజన్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది మన హ్యూమన్ బాడీ లోపల లేదంటే స్ట్రీప్స్ లోపల అంటే పారాసైట్స్ ఏవైతే హోస్ట్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా డైజెస్టివ్ సిస్టమ్ లో ఆక్సిజన్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది మరి ఎక్కడ ఎక్కువ ఉంటుందంటే మనకు తెలుసు లంగ్స్ లోపల ఆక్సిజన్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది బ్లడ్ లోపల ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఒకవేళ ఆర్గనిజమ్స్ అనేటివి డైజెస్ట్ సిస్టమ్ లో బతుకుతుంటే అంటే ఆస్కారిస్ కానీ తర్వాత ఈ యొక్క టీనియా సోలియం కానీ ఇవన్నీ కూడా డైజెస్ట్ సిస్టమ్ లో ఉంటాయి ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి ఎప్పుడైతే ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయో ఆ తక్కువ ఆక్సిజన్ యూటిలైజ్ చేసుకుని ఆర్గనిజం అనేది గ్రో అవ్వాలి అలా గ్రో అవ్వాలి అంటే ఏరోబిక్ రెస్పిరేషన్ వెళ్లకుండా ఎనరోబిక్ రెస్పిరేషన్ ని డెవలప్ చేసుకుంటాయి అంటే ఆక్సిజన్ వెరీ లో అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ఉన్నప్పుడు రెస్పిరేషన్ అంటే శ్వాసక్రియ జరుపుకునే ఆర్గనిజమ్స్ ఏమంటారంటే ఎనరోబిక్ ఆర్గనిజం అంటారు ఈ ఎనరోబిక్ ఆర్గనిజం జరగడం వల్ల ఏమవుతుంది అంటే దానికి కావలసిన అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఓకే తర్వాత చూడండి ఈ ఎనరోబిక్ రెస్పిరేషన్ జరగడం వల్ల యూజ్ ఏంటి అంటే దీని యొక్క యాక్చువల్ గా ఈ పారాసైట్స్ యొక్క మెటబాలిజం చాలా స్లోగా ఉంటుంది ఎప్పుడైతే మెటబాలిజం స్లోగా ఉంటుందో స్లో మెటబాలిజం జరుగుతున్నప్పుడు చాలా తక్కువ ఆక్సిజన్ కూడా అవసరం ఎక్కువ ఆక్సిజన్ ఉన్నా ఉపయోగం లేదు అంటే ఇక్కడ ఆక్సిజన్ పర్సంటేజ్ ఎక్కువ అయ్యే కొద్దీ మెటబాలిక్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది హ్యూమన్ బాడీకి ఎక్కువ మెటబాలిక్ రేట్ ఉంటుంది ఎన్ కంపేర్ టు ది పారాసైట్స్ ఈ పారాసైట్ యొక్క స్లో మెటబాలిజం జరగడం వల్ల మెటబాలిజం అంటే ఏంటి తిన్న ఫుడ్ అనేది న్యూట్రిషన్ ఫైనల్ గా ఏటీపీ అనే ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వడానికి మెటబాలిజం అంటారు ఈ మెటబాలిజం ఏటీపీ ప్రొడ్యూస్ అవ్వాలంటే ఖచ్చితంగా ఆక్సిజన్ అవసరం ఇక్కడ ఆక్సిజన్ తక్కువగా ఉంది మెటబాలిజం స్లోగా ఉంది కాబట్టి మెటబాలిజం స్లోగా ఉన్నప్పుడు ఆక్సిజన్ తక్కువ అవసరం ఒకవేళ ఆక్సిజన్ తక్కువ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది మెటబాలిజం స్లోగా జరుగుతుంది ఇవి రెండు కూడా ఈ రెండు అడాప్టేషన్స్ అనేటివి ఈ హెల్మెంథిస్ అనేవి డెవలప్ చేసుకున్నాయి ఒక దాని మీద ఒకటి డిపెండ్ అయ్యారు ఆక్సిజన్ మీద మెటబాలిజం మెటబాలిజం మీద ఆక్సిజన్ కాబట్టి ఈ రెండు అడాప్టేషన్స్ వల్ల తక్కువ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ఉన్న ప్లేస్ లో గ్రో అవుతున్నప్పటికీ కూడా అవి బతుకుతున్నాయి అంటే రీజన్ ఎనరోబిక్ రెస్పిరేషన్ ని డెవలప్ చేసుకోవడం సింపుల్ తర్వాత కీమోటాక్సిస్ జనరల్ గా ఇవి హ్యూమన్ బాడీలో గానీ షీప్స్ లో గానీ దాని యొక్క హోస్ట్ లో బతుకుతూ ఉన్నప్పుడు మన హోస్ట్ సెల్స్ ఏం చేస్తాయంటే కొన్ని కెమికల్స్ ని టాక్సిన్స్ ని రిలీజ్ చేస్తాయి ఈ టాక్సిన్స్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తున్నాయో టాక్సిన్స్ కి ఒకవేళ అవి కనుక తట్టుకోలేకపోతే వాటిని ఐడెంటిఫై చేసి ఆ ప్లేస్ నుండి వేరే ప్లేస్ కు మూవ్ అవ్వడానికి అవసరమైన ఎబిలిటీని ఇవి కలిగి ఉంటాయి ఆ ఎబిలిటీని ఏమంటారంటే కీమో టాక్సిస్ అంటారు అంటే టాక్సిన్స్ కు దూరంగా పోవడం కానీ లేదంటే టాక్సిన్ కు దగ్గరగా పోవడానికి కీమో టాక్సిస్ అంటారు జనరల్ గా ఇక్కడ ఏంటంటే హోస్ట్ సెల్ లో ప్రొడ్యూస్ చేస్తున్న హోస్ట్ టిష్యూస్ ప్రొడ్యూస్ చేస్తున్న టాక్సిన్స్ కి ఒకవేళ తట్టుకోగలిగితే అక్కడే ఉంటాయి
లేదు అక్కడ ఆ ఏరియా లోపల రిలీజ్ అయ్యే టాక్సిన్స్ కి ఈ పారాసైట్స్ అనేది తట్టుకోలేకపోతే అక్కడ నుంచి వేరే ప్లేస్ కి నార్మల్ సూటబుల్ కండిషన్స్ ఉన్న ప్లేస్ కి మూవ్ అవ్వడానికి కీమోటాక్సిస్ అనే ఒక ప్రాసెస్ ని ఒక అడాప్టేషన్ ని అడాప్ట్ చేసుకున్నాయి. తర్వాత ఆస్మోటిక్ ప్రెషర్. ఎప్పుడైతే ఆస్మోటిక్ బ్యాలెన్స్, ఆస్మోటిక్ ప్రెషర్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఫుడ్ కానీ న్యూట్రిషన్ కానీ వాటర్ కానీ ఒక హోస్ట్ లో నుండి పారాసైట్ లోకి తీసుకోవడానికి కలిగే చేసే ప్రెజర్ ని ఆస్మోటిక్ ప్రెజర్ అంటారు. అంటే హోస్ట్ లో ఉన్న వాటర్, హోస్ట్ లో ఉన్న న్యూట్రిషన్ అనేది లిక్విడ్ రూపంలోనే ఉంటుంది. ఆ లిక్విడ్ రూపంలో ఉన్న దాన్ని హోస్ట్ లో నుండి ఈ పారాసైట్ లోకి లాక్కోవడానికి పారాసైట్ హోస్ట్ మీద కలిగే చేసే ప్రెజర్ ని ఏమంటారంటే ఆస్మాటిక్ ప్రెజర్ అంటారు. ఈ ఆస్మాటిక్ ప్రెజర్ అనేది ఏ విధంగా ఉంటుందంటే హోస్ట్ యొక్క ఆస్మాటిక్ ప్రెజర్ ప్లస్ పారాసైట్ యొక్క ఆస్మాటిక్ ప్రెజర్ అనేది సిమిలర్ గా ఉంటుంది. అంటే హోస్ట్ యొక్క హోస్ట్ బాడీ లోపల కూడా ఏంటంటే డైజెస్ట్ సిస్టమ్ లో స్మాల్ ఇంటెస్టైన్ లో ఉన్న న్యూట్రియన్స్ అనేటివి బ్లడ్ లోకి పోవాలంటే ఆస్మాటిక్ ప్రెజర్ వల్ల పోతుంది. ఓకే, లేదు అంటే సమ్ ప్లేసెస్ లో ఆస్మాటిక్ ప్రెజర్ ఉండడం వల్ల వాటర్ అటు సైడ్ పోవడం ఇటు సైడ్ పోవడం అనేది జరుగుతుంది. ఇది ఒక పెద్ద ప్రాసెస్. ఇక్కడ విషయం ఏంటంటే హోస్ట్ యొక్క ఆస్మాటిక్ ప్రెజర్ అదే విధంగా పారాసైట్ యొక్క ఆస్మాటిక్ ప్రెజర్ రెండు కూడా సేమ్ గా ఉండే విధంగా ఈ యొక్క పారాసైట్స్ అనేవి అడాప్టేషన్స్ అనేవి క్రియేట్ చేసుకుంటాయి. కొన్నిసార్లు ఈ హోస్ట్ యొక్క ఆస్మాటిక్ ప్రెజర్ కన్నా పారాసైటిక్ ఆస్మాటిక్ ప్రెజర్ కొంత తక్కువగానే ఉంటుంది. దానివల్ల ఏంటంటే హోస్ట్ లోపల ఇది అంత ప్రెజర్ ని కాస్ట్ చేయకుండా దానికి కావాల్సిన న్యూట్రియన్స్ అన్ని స్లోగా లాక్కుంటుంది. ఎందుకు స్లోగా తీసుకుంటుంది, దాని యొక్క మెటబాలిజం స్లోగా ఉంటుంది కాబట్టి. సింపుల్. ఓకే, ఇది ఆస్మాటిక్ ప్రెజర్ బ్యాలెన్స్ ని చేసుకోవడం అనేది ఒక అడాప్టేషన్. తర్వాత యాంటీ ఎంజైమ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. యాంటీ ఎంజైమ్స్ అండ్ మ్యూకస్, యాంటీ ఎంజైమ్స్ అండ్ మ్యూకస్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. యాంటీ ఎంజైమ్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క పారాసైట్స్ ఏవైతే ఉన్నాయో ఈ బాడీ యొక్క ఇన్నర్ సైడ్ గ్రోత్ అవుతూ ఉన్నప్పుడు సెల్స్ హ్యూమన్ బాడీ లేదంటే షీప్ కానీ హోస్ట్ ఏదైతే ఉంటుందో అవి ఊరికే ఉండకుండా వాటి నుండి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏం చేస్తంటే ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైతే ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుందో ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేషన్ జరిగిన ప్లేస్ లో ఈ పారాసైట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ పారాసైట్స్ లోపల కొన్ని ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అంటే ఇక్కడ ఒకసారి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది హోస్ట్ అనుకుంటే ఇక్కడ పారాసైట్ ఈ విధంగా ఉందనుకోండి. ఈ పారాసైట్ ఏం చేస్తుందంటే హోస్ట్ మీదకి కొన్ని ఎంజైమ్స్ ని రిలీజ్ చేస్తుంది. లేదంటే కొన్ని సెక్రీషన్స్ రిలీజ్ చేస్తుంది. ఆ సెక్రీషన్స్ అనేటివి దే ఆర్ అగైనెస్ట్ టు ది ఎంజైమ్స్ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ద హోస్ట్. ఇప్పుడు ఒకసారి చూస్తే హోస్ట్ ఉంది, హోస్ట్ లోపల ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఆ ఎంజైమ్స్ అనేటివి దేనికోసం? అగైనెస్ట్ టు ది పారాసైట్. కానీ ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ పారాసైట్ యాంటీ ఎంజైమ్స్, ఈ ఎంజైమ్ హోస్ట్ యొక్క ఎంజైమ్ అగైనెస్ట్ గా కొన్ని సబ్స్టెన్సెస్ ని లేదంటే ఎంజైమ్స్ ని రిలీజ్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే హోస్ట్ రిలీజ్ చేసిన ఎంజైమ్స్ అనేటివి నల్లిఫై అయిపోతాయి. హోస్ట్ రిలీజ్ చేసిన ఎంజైమ్స్ నల్లిఫై అవుతాయి. ఎప్పుడైతే హోస్ట్ రిలీజ్ చేసిన ఎంజైమ్స్ నల్లిఫై అవుతాయో హోస్ట్ ఆ ఏరియా లోపల ఏం ప్రొడ్యూస్ చేస్తుందంటే మ్యూకస్ ప్రొడ్యూస్ చేస్తుంది. మ్యూకస్ అంటే జిగట లాంటి పదార్థం. ఎప్పుడైతే మ్యూకస్ ప్రొడ్యూస్ చేస్తుందో హోస్ట్ రీజన్ నుండి మ్యూకస్ ప్రొడ్యూస్ అవుతుందో ఆ మ్యూకస్ అనేది ఈ యొక్క పారాసైట్ చుట్టూ ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈ విధంగా ఉంది అనుకుంటే దీని చుట్టూ మ్యూకస్ ఫామ్ అవుతుంది. ఈ మ్యూకస్ ఫామ్ అవడం వల్ల ఏంటంటే ఈ పారాసైట్ అనేది ఆల్రెడీ అటాచ్ అయి ఉంటుంది బాడీకి. దీని చుట్టూ మ్యూకస్ ఏర్పడడం వల్ల ఏంటి అంటే అవుట్ సైడ్ నుండి వచ్చే ఎంజైమ్స్ కానీ అవుట్ సైడ్ నుండి వచ్చే ప్రెజర్ కానీ దీని మీద తక్కువగా జరుగుతుంది. అంటే తన బాడీ లోపల హోస్ట్ బాడీ లోపల గ్రో అవ్వడానికి హోస్ట్ కు ఇబ్బంది కలగ చేయకుండా ఉండే విధంగా ఇది ఏం చేస్తుందంటే మ్యూకస్ ప్రొడ్యూస్ చేసుకుని దాని చుట్టూ మ్యూకస్ ని ఫామ్ చేసుకుంటుంది. దానివల్ల ఈ యొక్క పారాసైట్ అనేది ప్రొటెక్ట్ చేయబడుతుంది. హ్యూమన్స్ లేదంటే హోస్ట్ ప్రొడ్యూస్ చేసిన మ్యూకస్ అనేది పారాసైట్ చుట్టూ చేరడం వల్ల పారాసైట్ అనేది ప్రొటెక్ట్ చేయబడుతుంది. దేని నుండి అంటే హ్యూమన్ యొక్క సెల్స్ నుండి కానీ హ్యూమన్ యొక్క సెక్రిషన్స్ నుండి కానీ హ్యూమన్స్ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ నుండి కానీ ఇది మ్యూకస్ ప్రొడ్యూస్ చేసుకోవడం. ఈ విధంగా ఏంటంటే ఫిజియలాజికల్ అడాప్టేషన్స్ అనేవి ప్లాటి హెల్మింతిస్ లో జరిగినాయి. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఈ రీప్రొడక్షన్ ఎలాబరేట్ గా రీప్రొడక్షన్ అనేది డెవలప్ చేసుకుంది అదేంటి ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూడండి రీప్రొడక్టివ్
అడాప్టేషన్, రీప్రొడక్టివ్ అడాప్టేషన్స్, ఎలాబొరేషన్ ఆఫ్ రీప్రొడక్టివ్ అడాప్టేషన్. దానిలో ఫస్ట్ వచ్చేసేసి ఫెకండిటీ, రెండోది వచ్చేసేసి హెర్మాఫ్రోడైట్, థర్డ్ వచ్చేసి చూడండి లైఫ్ సైకిల్ కాంప్లెక్స్, కాంప్లెక్స్ లైఫ్ సైకిల్ అనేది ప్రొడ్యూస్ చేసుకుంటుంది. సో దీంతో పాటు ఇంకోటి ఏంటంటే సిస్ట్ వాల్స్ అనేటివి, సిస్ట్ వాల్స్ అనేది ప్రొడ్యూస్ చేసుకుంటుంది. ఏంటి నాలుగు ఏంటి ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఒకసారి చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెకండిటీ అంటే హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ లే చేయడాన్ని, ఫర్టిలైజర్డ్ ఎగ్స్ లే చేయడాన్ని, హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఫర్టిలైజర్డ్ ఎగ్స్ ని లే చేయడాన్ని ఏమంటే ఫెకండిటీ అంటారు. ఇప్పుడు ఎందుకు ఫెకండిటీని ఫాలో అవుతున్నాయి అంటే ఇవి యాక్చువల్ పారాసైట్స్ హోస్ట్ లోపల బతుకుతూ ఉన్నాయి. హోస్ట్ లోపల బతుకుతూ ఉన్నప్పుడు ఇది ఏం చేస్తుందంటే హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ లే చేస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఎన్ని ఏ ఆర్గానిజం ఎన్ని చేస్తారు చూసి తర్వాత డిస్కషన్ కి వెళ్దాం. ఇప్పుడు చూడండి ఆస్కారిస్ లూంబ్రికైట్స్, ఆస్కారిస్ వచ్చేసి 2 lakhs ఎగ్స్ పర్ డే, 2 lakhs ఎగ్స్ పర్ డే చేస్తుంది. అదే విధంగా చూడండి పేసియోలా హెపాటికా, దీనే లివర్ ఫ్లూక్ అంటారు, పేసియోలా హెపాటికా ఎన్ని చేస్తుందంటే 30,000 నుండి 35,000 పర్ డే కి రిలీజ్ చేస్తుంది. అలా కాకుండా టీనియర్ సోలియం వచ్చేసి 40 నుండి 45,000 ఎగ్స్ ని పర్ డే కు రిలీజ్ చేస్తుంది. అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే ఇప్పుడు హోస్ట్ యొక్క బాడీ లోపల ఉన్న ఈ ఆర్గానిజమ్స్ అనేటివి 2 lakhs ఎగ్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఈ ఎగ్స్ అనేటివి హ్యూమన్ బాడీ లోపల లేదంటే హోస్ట్ లోపల ప్రొడ్యూస్ అయిపోయిన తర్వాత హోస్ట్ లోపల ఉండే ఇమ్యూన్ సిస్టమ్ వల్ల, హోస్ట్ సెల్ హోస్ట్ యొక్క రిలీజ్ చేసే హార్మోన్స్ వల్ల, హోస్ట్ సెల్స్ రిలీజ్ చేసే కొన్ని ఎంజైమ్స్ వల్ల, లేదంటే లైటిక్ హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ వల్ల, లేదు అంటే కొన్ని సెక్రిషన్స్ వల్ల 2 lakhs ఎగ్స్ లో సగం చనిపోతాయి. సగం చనిపోయిన తర్వాత ఈ ఎగ్స్ లో నుండి కొన్ని బయటకు వస్తాయి. కొన్ని బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ అవుట్ సైడ్ ఆఫ్ ది బాడీ, హోస్ట్ బాడీకి అవుట్ సైడ్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అంటే దానికి న్యూట్రిషన్ కరెక్ట్ గా లేక, లేకపోతే సూటబుల్ ఎన్విరాన్మెంట్ లేక దాంట్లో నుండి కొన్ని చనిపోతాయి. మళ్ళీ ఆ చనిపోయిన దానిలో నుండి కొన్ని మాత్రమే మళ్ళీ ఏం చేస్తుంది అంటే మళ్ళీ హోస్ట్ లోకి ఎంటర్ అవుతాయి. ఆ హోస్ట్ లోకి ఎంటర్ అవుతున్నప్పుడు దాంట్లో కొన్ని చనిపోయి ఫైనల్ గా చాలా తక్కువ అమౌంట్ లో, అంటే 2 lakhs ఎగ్స్ లో నాకు తెలిసి ఒక 20-25,000 మేబీ ఉండొచ్చు, 20-25,000 మళ్ళీ కొత్త హోస్ట్ లోకి ఎంటర్ అవుతాయి. అంటే ఎందుకు 2 lakhs ఎగ్స్ పర్ డే పెడుతున్నాయంటే తను పెట్టిన ఎగ్స్ లోపల మోస్ట్ ప్రాబబ్లీ చాలా వరకు డై అయిపోతాయి కాబట్టి కొంతవరకన్నా తన యొక్క జనరేషన్ అనేది ప్రొలాంగ్ అవ్వాలి అనేసి ఏం చేస్తాయంటే హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ని పెడతాయి. అదే విధంగా ఇవి కూడా 30 నుండి 35 పెడతాయి. అదే విధంగా ఇది 40 నుండి 45,000, ఇది ప్యాసివ్ హెపాటిక, ఇది టీనియా సోలియం. ఈ విధంగా పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ లోపల అట్లీస్ట్ కొన్నన్నా బతికేసేసి నెక్స్ట్ వేరే హోస్ట్ లోకి పోయి దాని యొక్క జనరేషన్ ని ఇంక్రీజ్ చేసుకుని నెక్స్ట్ జనరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనే ఒక ఇంటెన్షన్ అనేది పారాసైట్స్ కి తెలిసి అది ఏం చేస్తుందంటే ఫెకండిటీ అనే ఒక ప్రాపర్టీని అడాప్ట్ చేసుకుంది. అది ఏంటంటే ఒక యూస్ఫుల్ అడాప్టేషన్ టు ది పారాసైట్, నాట్ టు ది హోస్ట్. హ్యూమన్ బీయింగ్స్ కానీ షీప్స్ కానీ ఇలాంటికి ఇలాంటి వాళ్ళకి ఇది నష్టం, కానీ పారాసైట్ మాత్రం అవసరం. తర్వాత హెర్మాఫ్రోడైట్, హెర్మాఫ్రోడైట్ అంటే ఏంటంటే మేలు ప్లస్ ఫీమేల్ జెనిటల్ ఆర్గాన్స్ అనేటివి, మేలు ఫీమేల్ జెనిటల్ ఆర్గాన్స్ అనేటివి ఒకే ఆర్గానిజం లోపల ఉండడం, ఒకే ఆర్గానిజం లోపల ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ టీనియా సోలియం తీసుకున్నాం అంటే టీనియా సోలియం అన్ని ఈ విధంగా సెగ్మెంట్ సెగ్మెంట్ ఉంటుంది. ఈ సెగ్మెంట్ సెగ్మెంట్ లోపల ఒక్కొక్క సెగ్మెంట్ చూస్తే ఒక్కొక్క సెగ్మెంట్ లోపల ఏముంటుందంటే మేలు ఫీమేల్ అంటే ఓవరీస్, అదేవిధంగా టెస్టిస్, ఓవరీస్ టెస్టిస్ ఒక్కొక్క సెగ్మెంట్ లోపల ఒక్కొక్కటి ఉంటుంది. ఇక్కడ ఓవరీస్ ఉంటాయి, టెస్టిస్ ఓవరీస్ టెస్టిస్ ఓవరీస్ టెస్టిస్ టెస్టిస్ ఈ విధంగా ఉంటాయి. ఇంకా ఓవరీస్ నుండి ఎగ్స్ రిలీజ్ అవుతాయి, ఎగ్స్ రిలీజ్ అయిన తర్వాత టెస్టిస్ నుండి స్పర్మ్ రిలీజ్ అవుతుంది, ఎగ్ స్పర్మ్ రెండు కలిస్తే ఫర్టిలైజ్డ్ ఎగ్ ఏర్పడుతుంది, ఫర్టిలైజ్డ్
ఎగ్ ఏర్పడుతుంది. దీన్నే మనం ఏమంటాం అంటే జైగోట్ అన్నాము. ఈ జైగోట్ నుండి కొంత గెస్టేషన్ పీరియడ్ తర్వాత ఏమొస్తాయి అంటే బేబీస్ వస్తాయి. ఇది జనరల్ గా జరిగే ప్రాసెస్. అంటే ఒకసారి చూడండి, ఒక టీనియా సోలియం యొక్క ఒక ఫ్రాగ్మెంట్ డివైడ్ అయిపోయినా కూడా ఆ ఫ్రాగ్మెంట్ లో ఉన్న ఓవరీస్ నుండి ఎగ్స్, అదే ఫ్రాగ్మెంట్ లో ఉన్న టెస్టిస్ నుండి స్పర్మ్స్ వచ్చేసేసి ఫర్టిలైజ్ అయ్యి జరిగేసేసి మళ్ళీ బేబీస్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే దీన్ని ఏమంటారంటే హెర్మోప్రొడైట్ అంటారు. ఈ ప్రాసెస్ ఏమంటారు, మేల్ ఫీమేల్ జెనిటల్ ఆర్గాన్స్ అనేవి ఒకే ఆర్గానిజం లో ఉంటే దట్ ప్రాసెస్ వి కాల్డ్ అస్ హెర్మోప్రొడైట్. ఈ హెర్మోప్రొడైట్ అనేది ప్రొడ్యూస్ చేసుకోవడం వల్ల తన యొక్క జనరేషన్ ని నెక్స్ట్ జనరేషన్ కి ప్రొడ్యూస్ చేయడానికి హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి హెర్మోప్రొడైట్ అనేది కాస్ట్ చేస్తుంది. అలా కాకుండా ఇవి మేల్ సపరేట్ ఫీమేల్ సపరేట్ ఉన్నాయి అనుకోండి, ఒక హోస్ట్ లోకి మేల్ మాత్రం పోయి ఉంటే ఫీమేల్ ఉంటేనే కదా మేల్ కి ఫీమేల్ కి కాంటాక్ట్ జరగడం వల్ల ఎగ్స్ వచ్చేసి దాని నుండి బేబీస్ వస్తాయి. అంటే ప్రోజెని ప్రొడ్యూస్ అవ్వాలంటే మేల్ ఫీమేల్ ఖచ్చితంగా ఉండాలి. కానీ ఈ పారాసైట్స్ అనేటివి ఏంటి అంటే ఎండో పారాసైట్స్ కాబట్టి ఒక హోస్ట్ లో మేల్ ఉండొచ్చు ఇంకో హోస్ట్ లో ఫీమేల్ ఉండొచ్చు. ఇవి రెండు కలవలేకపోతే దీని యొక్క ప్రోజెని అనేది రాదు. అందుకోసం ఏంటి అంటే మేల్ ఫీమేల్ జెనిటల్ ఆర్గాన్స్ అనేటివి ఒకే ఆర్గానిజం లో డెవలప్ చేస్తున్నాయి, దాన్నే హెర్మోప్రొడైట్ అంటారు. క్లియర్? తర్వాత చూడండి, లైఫ్ సైకిల్ కాంప్లెక్సిటీ అనేది పెరిగింది. ఈ కాంప్లెక్స్ లైఫ్ సైకిల్ అంటే దాని అర్థం ఏంటి అంటే మోర్ దాన్ వన్ హోస్ట్ ని కలిగి ఉండడాన్ని ఏమంటారంటే కాంప్లెక్స్ లైఫ్ సైకిల్ అంటారు. మనం అబ్జర్వ్ చేస్తే పేసియోలా హెపాటికా ఒకసారి చూద్దాం. పేసియోలా హెపాటికా యొక్క హోస్ట్ అనేది ప్రైమరీ హోస్ట్, సెకండరీ హోస్ట్ అనేది రెండుగా ఉంటాయి. ప్రైమరీ హోస్ట్ దీంట్లో ఏంటి అంటే షీప్, సెకండరీ హోస్ట్ ఏంటంటే స్నేహిల్. ఇక్కడ విషయం ఏంటంటే షీప్ లోపల అడల్ట్ పేసియోలా హెపాటికా లేదంటే లివర్ ఫ్లూక్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. లివర్ ఫ్లూక్ అడల్ట్ లివర్ ఫ్లూక్ అయిన తర్వాత దాని నుండి ఎగ్స్ వస్తాయి. ఎగ్స్ అనేటివి బయటికి వాటర్ లోకి రిలీజ్ చేస్తే వాటర్ లోకి రిలీజ్ చేసిన ఎగ్స్ అనేటివి స్నేహిల్ లోకి అటాచ్ అవుతాయి. స్నేహిల్ కి వాటర్ లో ఉండే స్నేహిల్ కి అటాచ్ అయ్యి దాని నుండి స్నేహిల్ లోకి వెళ్ళేసేసి ఎగ్స్ నుండి ఏమొస్తాయంటే డిఫరెంట్ లార్వాస్ అనేవి వస్తాయి. మళ్ళీ డిఫరెంట్ లార్వాస్ లో ఉన్న ఫైనల్ లార్వా సర్కేడియన్ లార్వా అనేది మళ్ళీ స్నేహిల్ నుండి వాటర్ లోకి వస్తుంది. వాటర్ లో నుండి మళ్ళీ షీప్ లోకి వెళ్తుంది. షీప్ లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అడల్ట్ ఫామ్ అనేది జరుగుతుంది. ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎందుకు రెండు ఫామ్ అయినాయంటే షీప్ లో ఉన్న పేసియోలా హెపాటికా అనేది షీప్ లో అనేది రీప్రొడక్షన్ చేసుకుంటూ ఉంటుంది అనుకుందాం. ఒకవేళ ఆ షీప్ చనిపోతే ఆ పేసియోలా హెపాటికా కూడా చనిపోయింది. ఇక్కడ విషయం ఏంటి అంటే షీప్ చనిపోయినప్పుడు పేసియోలా హెపాటికా చనిపోతుంది. అందువల్ల ఏంటంటే షీప్ లోకి ఎంటర్ అయిన ఇమీడియట్ గా ఎగ్స్ ను లేచి చేసి ఆ షీప్ నుండి బయటికి ఎగ్స్ ని రిలీజ్ చేస్తాయి. అంటే ఎంత త్వర త్వరగా జరుగుతుందంటే చాలా క్విక్ గా జరుగుతూ ఉంటాయి ఈ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు షీప్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ షీప్ లో పేసియోలా హెపాటికా డెవలప్ అయ్యేసేసి ఆ వ్యాధి ముదిరేంత వరకు ఆట్మోస్ట్ చాలా ఎగ్స్ అనేటివి షీప్ నుండి బయటకు వెళ్ళేసి వాటర్ లోకి వెళ్ళి ఉంటాయి. దాంట్లో చాలా వరకు స్నేహిల్ లోకి వెళ్తాయి. స్నేహిల్ లో అనేది డిఫరెంట్ లార్వల్ ఫామ్స్ ఉంటాయి. ఆ లార్వల్ ఫామ్స్ డెవలప్ చేసుకునేసేసి మళ్ళీ సర్కేడియా లార్వా అనేది ప్రొడ్యూస్ అయ్యేసేసి మళ్ళీ షీప్ లోకి ఎంటర్ అవ్వండి. అంటే ఇక్కడ కొత్త షీప్ లోకి అంటే డిఫరెంట్ షీప్స్ ఉంటాయి కదా, ఎలా వెళ్తుంది అంటే ఈ స్నేహిల్ లో నుండి సర్కేడియా లార్వా అనేది బయటకు వచ్చేసిన తర్వాత ఈ యొక్క గడ్డి ఏదైతే ఉంటుందో దాని మీద ఈ లార్వాస్ ఉంటాయి. ఆ షీప్స్ ఏవైతే ఆ లార్వాస్ తింటాయో మళ్ళీ అక్కడ నుంచి షీప్ యొక్క లివర్ లోకి వెళ్ళి అక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది. ఇక్కడ విషయం ఏంటి అంటే ఎందుకు కాంప్లెక్స్ రెండు వాటిని ప్రొడ్యూస్ చేస్తుందంటే ఫస్ట్ ఎంటర్ అయిన షీప్ ఒకవేళ చనిపోతే నెక్స్ట్ టైం అది ప్రొడ్యూస్ చేయడానికి ఇంకేం ఉండదు కాబట్టి ఆ గ్యాప్ టైంలోనే ఇవి ఎగ్స్ రిలీజ్ చేస్తాయి. ఎగ్స్ లో నుండి ఈ షీప్ చనిపోయినా కూడా ఇంకో షీప్ లోకి ఈ ఎగ్స్ తర్వాత లార్వాస్ వెళ్ళేసి కొత్త జనరేషన్ ని ఫామ్ చేసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి ఈ లైఫ్ సైకిల్ కాంప్లెక్స్ లైఫ్ సైకిల్ ని ఫామ్ చేస్తుంది. తర్వాత ఫైనల్ ఏంటంటే సిస్ట్ వాల్ ని ప్రొడ్యూస్ చేసుకుంటుంది. ఇక్కడ స్నేహిల్ లో నేను చెప్పినాను లార్వల్ ఫామ్స్ ఉంటాయి. ఈ లార్వల్ ఫామ్స్ లో ఒక లార్వల్ ఫామ్ ఏంటంటే మెటాసర్కేడియన్ లార్వా. ఈ మెటాసర్కేడియన్ లార్వా ఏ విధంగా ఉంటుంది అంటే చూడండి, ఈ విధంగా డెవలప్ అయి ఉంటుంది.
ఇక్కడ మెటా సర్కేడియన్ లార్వా అంటే యాక్చువల్ సర్కేడియన్ లార్వా ఈ విధంగా ఉంటే దీని చుట్టూ ఏంటంటే ఒక ఒక సిస్ట్ని ఏర్పరచుకుంటుంది. ఈ విధంగా సిస్ట్ని ఏర్పరచుకోవడం వల్ల స్నేల్ నుండి బయటకు వచ్చిన మెటా సర్కేడియన్ లార్వా అనేది సిస్ట్ ద్వారా బయటకు వస్తుంది వాటర్లోకి. వాటర్లోకి వచ్చిన సిస్ట్ ఏమవుతుంది అంటే ఎప్పుడైతే మళ్ళీ స్లీప్ లోకి పోతుందో ఈ సిస్ట్ కరిగిపోయి మెటా సర్కేడియన్ లార్వా అనేది దట్ కన్వర్ట్ ఉంటుంది అడల్ట్ పేసియోలా హెపాటిక. అంటే అవుట్ సైడ్ ఆఫ్ ది స్నేల్ ఉన్నప్పుడు ఒక లేయర్ ని ఫామ్ చేసుకుంటాయి. ఎందుకంటే ఈ లేయర్ అనేది చాలా థిక్ గా ఉంటుంది. దాన్ని థిక్ గా ఉండటం వల్ల ఈ లోపల ఉన్న లార్వా అనేది చనిపోకుండా ఉంటుంది. ఎప్పటి వరకు ఇది కొత్తగా స్లీప్ లోకి ఎంటర్ అయ్యేంత వరకు. ఇది ఏంటంటే ఒక ప్రొటెక్టివ్ ప్రాసెస్ కి సిస్ట్ వాల్ అనేది ప్రొడ్యూస్ చేసుకుంటుంది. ఈ విధంగా పారాసైటిక్ అడాప్టేషన్స్ ఇన్ ఎలిమెంటీస్ అనేటివి డిఫరెంట్ ఫామ్స్ లో ఉన్నాయి. ఓకే, ఐ హోప్ ఇదంతా మీకు క్లియర్ గా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. ఒకవేళ ఇది మీకు అర్థమైంటే యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. అదేవిధంగా నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి. అందరికీ కామెంట్స్కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.